ఓకే ఐష్ గారు, ముందుగా ప్యానల్ ఉన్న మిత్రులు అలాగే టీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం. మూర్తి గారు, ఇప్పుడు ఈ తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ గారి ఇన్సిడెంట్ చూసిన తర్వాత పర్టికులర్గా ఆ ఇష్యూ గురించి నేను మా రెస్పాండ్ అయితే రాలేదు. ఎందుకంటే నేను పుట్టి పెరిగిన ప్రాంతం, నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా, అక్కడ ఆంధ్ర ప్యారిస్ అనే పిలుపు తెనాలికి అద్భుతమైన నాయకులు ఆ ప్రాంతం నుంచి వచ్చారు. నాకు ఊహ తెలిసిన తర్వాత నేను చూసిన మొట్టమొదటి ఎమ్మెల్యే దొడపనేని ఇందిర గారు 1978లో. మా తాతయ్య వాళ్ళందరూ వారి అనుయాయులు. అదే దొడపనేని ఇందిర గారి మీద 1983లో 85లో ఇదే శివకుమార్ గారి తండ్రి అనాపతం సత్యనారాయణ గారు రిప్రజెంట్ చేశారు. రెండుసార్లు ఎన్నికల్లో సత్యనారాయణ గారు నెగ్గారు. రెండుసార్లు ఎన్నికల్లో తలపడినా కూడా సత్యనారాయణ గారు ఇందిర గారిని ఒక్క మాట పరుషంగా మాట్లాడింది లేదు, ప్రత్యర్థిగా ఇందిర గారు సత్యనారాయణ గారిని ఒక మాట ప్రత్యర్థిగా పరుషంగా మాట్లాడింది లేదు. అంటే అటువంటి విలువలు పాటించారు. తర్వాత నాదన బాసరా గారు, సత్యనారాయణ గారు, ఆ తర్వాత డాక్టర్ రావు రవీంద్రనాథ్ గారు, ఆ తర్వాత రోసే గారు, ఇందిర గారి కుమార్తె డాక్టర్ గోగునూ ఉమ్మగారు, ఆ తర్వాత నాదన మనోహర్ గారు రెండుసార్లు, ఆలపాటి రాజా గారు ఒకసారి, తర్వాత ఈ అన్నాబతున్ శివకుమార్ గారు 2019లో గెలిచి, ఈయన గెలిచిన తర్వాత నేను లోకల్. ఏంటి లోకల్? ఏంటి నాన్ లోకల్? ఏంటి ఇప్పుడు ఈయన మీద పోటీ చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పక్కనే ఉన్న ఎడ్లపల్లి గ్రామం, ఎడ్లపల్లికి తెనాలికి ఏమన్నా ఒక 100 కిలోమీటర్ల దూరం ఉందా? నేను లోకల్ అని చెప్పని మొదలుపెట్టి రాజధాని ఉద్యమం మొదలైన తర్వాత తెనాలి మున్సిపల్ ఆఫీస్ దగ్గర రాజధాని అంటే అమరావతి అనుకూల శిబిరాన్ని దాడి చేసి తగలబెట్టించి వాళ్ళ మీద ఇట్లాగే భౌతిక దాడులకు పాల్పడ్డారు. పాల్పడటమే కాకుండా చంద్రబాబును కూడా తెనాలి అడుగు పెట్టనివ్వను అని చెప్పని భీకర సవాళ్ళు విసిరితే చంద్రబాబు గారు, లోకేష్ గారు మొత్తం 100,000 మంది తెనాలిలోకి వెళ్ళారు. వచ్చాము వచ్చాము తెనాలి వచ్చాము, ఎక్కడున్నావు నువ్వు రా అని చెప్పని. ఎక్కడున్నాడు ఆ రోజు? ఇదే పరిస్థితులు, ఈ దాడులు దౌర్జన్యాలు. 2019 ఎన్నికల్లో కూడా చెంచిపేట బూత్లో అక్కడ కూడా ఓటర్ల మీద దాడి. అంటే ఎంతకాలం ఇట్లా కొనసాగిస్తారు? ఇంతవరకు ఇంతమంది ఎమ్మెల్యేలు ఆ ప్రాంతాన్ని నుంచి రిప్రజెంట్ చేశారు. ఆలపాటి వెంకటరావు గారు ఆ ప్రాంతాన్ని నుంచి రిప్రజెంట్ చేసి మంత్రిగా చేశారు. ఒక్కరి నుంచి అయినా సరే ఇటువంటి వైఖరి ఆ ప్రాంతం చూసిందా? ఒక 5 సంవత్సరాలకి మిమ్మల్ని ఎన్నుకున్న పాపానికి ఇవాళ రాష్ట్రం, దేశం కూడా తెనాలి ఎమ్మెల్యే బూత్లో ఓటర్ను కొట్టాడంట, ఓటరు ఎమ్మెల్యేని కొట్టాడంట. తెనాలి ఎమ్మెల్యే ఆ తెనాలి 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 అంటే ఆ తెనాలి వాళ్ళంగా సిగ్గుపడుతున్నాం మేము. ఇటువంటి ఎమ్మెల్యేనా ఎన్నుకుంది అని చెప్పని. కొద్దిగైనా సరే ప్రజాప్రతినిధులుగా ఎంపికైన వాళ్ళు సరైన నడవడికి ఎంపిక చేసుకోవాలి. ఎన్నాళ్ళు దౌర్జన్యాలతో రాజకీయం చేయాలనుకుంటున్నారు? అంటే మీరు ప్రజల మీద అదే విధంగా దాష్టికాలు ప్రదర్శిస్తుంటే ఆ వ్యక్తిని ఇవాళ మీరు మీ అనుయాయులు 100 దెబ్బలు కొట్టారు. ఆ 100 దెబ్బలు పరిగణలోకి రావట్లా, అతను తన తన కాపాడుకునే ప్రాసెస్లో తన ఆత్మగౌరవ సమస్యగా ఎదురైనప్పుడు అతను కొట్టిన 1 దెబ్బ ఇవాళ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సామాన్యుడికున్న బలం అది, సామాన్యుడికున్న పవర్ అది. మొట్టమొదటి అది రియలైజ్ అవ్వండి. ఇది అందరు రాజకీయ నాయకులకి వర్తిస్తుంది. ఇవాళ ఈ తిరుగుబాటు గన్నవరంలో చూసాం, మాచర్లో చూసాం, నరసరావుపేటలో చూసాం, జమ్మలమడుగులో చూసాం. అంటే ప్రజలు ప్రతిఘటించడం మొదలైతే నాయకులకి మీకు అధికారం ఉన్నంత వరకు, హంగు ఆర్భాటాలు ఉన్నంత వరకు, మీ చే వెనక బాడీగార్డులు ఉన్నంత వరకు మాత్రమే మీకు ఆ రక్షణ ఉంటుంది. ఈ అధికారం శాశ్వతం అనుకొని ఇష్టారీతిన ప్రజల మీద చెలరేగిపోతామనంటే ఖచ్చితంగా ప్రజల నుంచి ప్రతిఘటన వచ్చిన రోజు ఇరాక్ని దశాబ్దాల పాటు పరిపాలించిన సద్దాం హుస్సేన్ కూడా ఒక కలుగులో దాక్కోవాల్సి వచ్చింది. ఆ పరిస్థితులు గడాఫీని చూసాం, ఆ పరిస్థితులు తెచ్చుకోవద్దు. ఇవాళ నాయకులుగా ఉన్నాళ్ళు మీరు డెమోక్రసీలో చేతులు జోడించి మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పని వేడుకుంటే ప్రజలు మీకు అవకాశం కట్టబెట్టారు. అది మర్చిపోయి మేమేదో ఈ ప్రాంతాన్ని గెలుచుకున్న రాజులము, రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా ప్రజల మీద ఆధిపత్యం చేయాలంచాలి అనుకుంటే ఒక స్థాయి వరకు భరిస్తారు, మీ హోదాకి గౌరవిస్తారు. ప్రజలు గౌరవించినంతవరకే, ప్రజలు మీ ఆదేశాలు పాటించినంతవరకే మీ గౌరవం నిలబడుతుంది. తప్ప ప్రజలు ప్రతిఘటించడం మొదలైతే ఇదే పరిస్థితులు ఎదురవుతాయి. ఇది ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా ఇదే మూడి వాళ్ళ రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. నేను ఉదయం ఇప్పుడు భానుగారన్నో మన రాయల గారు చెప్పినట్టుగా 7:10కి బూత్లోకి వెళ్ళానండి. బూత్ నుంచి బయటికి రావడానికి నాకు 1.5 అవర్ టైం పట్టింది. అంటే ఒక గ్రామంలో ఇంకా వాళ్ళిద్దరూ పట్టణ ప్రాంతంలో ఉన్నారు, గ్రామీణ ప్రాంతంలో బూత్ నెంబర్ 16 ఆఫ్ వేమూర్ కాన్స్టిట్యూన్సీ
నాకు ఆ ఓటు ఎక్సర్సైజ్ చేసి బయటకు రావడానికి 1.5 అవర్ టైం పట్టింది. చాలా స్లోగా నడుస్తుంది. అంటే మరి అది ఉద్యోగులు కూడా కొంత సంసిద్ధత లోపం కనపడింది నాకు. అక్కడ ఏలు మీద మార్క్ చేసిన తర్వాత ఆ స్లిప్ చించివ్వటానికి చాలా టైం తీసుకుంటున్నారు. చాలా డిలే అండి. అసలు అంత విజయవాడలో అయితే 7 వెళ్ళే అప్పటికే చాలా మంది ఉన్నారు. 9:30 పిలిచారు, అప్పటి వరకు మాక్ పోలింగ్ అంట, ట్రైనింగ్ అంట. ఇప్పుడు ఇవాళ ఇంకొక ఇష్యూ, అది కుట్రకోణమా లేకపోతే యాదృచ్ఛికమో ఎలక్షన్ కమిషన్ వివరణ ఇవ్వాలి. లోకేష్ గారు పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలంలో, మండల హెడ్ క్వార్టర్ దుగ్గిరాల, ఆ చుట్టుపక్కల 5-6 గ్రామాల్లో ఉదయం 8:30 దాకా కరెంట్ లేదు. దాంతో 6:30 క్యూల్లోకి వెళ్ళినాళ్ళు, 10 వరకు వెయిట్ చేయాలి, 4 గంటల పాటు క్యూల్లో నిలబడాల్సి వచ్చింది. 8:30 కరెంట్ వచ్చింది. ఎన్నికల టైము, కరెంటు ఆ మాత్రం సరఫరాని ఎందుకు పరిగణలోకి తీసుకోరు? దాన్ని ప్రాపర్గా మానిటర్ చేసుకోవాలి కదా. లేదు, కరెంటు 7 గంటలకు పోలింగ్ మొదలయ్యేటప్పటికి అంతరాయం ఏర్పడితే యుద్ధ ప్రాతిపదిక మీద ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి కదా. 7,400 ఓట్లు ఉన్న మేజర్ పంచాయతీ దుగ్గిరాల, అటువంటి ప్రాంతంలోనే ఇటువంటి పరిస్థితి అయితే విజయవాడ తెనాలి మెయిన్ రోడ్డు పక్కన ఉంటుంది, ఎక్కడో మారుమూల గ్రామాలు ఎదురైతే పరిస్థితి వేరనుకోవచ్చు. ఇటువంటి ప్రాంతాల్లో కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోలేకపోతే దాదాపుగా ఆ చుట్టుపక్కల 4-5 గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి. అంటే దీని ఇంపాక్ట్ ఇవాళ 6 గంటలు దాటిన తర్వాత కూడా ప్రజల క్యూల్లో నిలబడి ఇన్నిన్ని గంటల పాటు వెయిట్ చేసే పరిస్థితులు ఎందుకు ఉత్పన్న అవుతున్నాయి? ప్రతి 1,000 మందికి ఒక బూత్ ఏర్పాటు చేస్తున్నారు. అంటే మామూలుగా మీన్ టైంలో వాళ్ళకి ప్రాపర్ ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేస్తే 6 గంటలకు పోలింగ్ ముగిసిపోవాలి, 6 గంటల లోపుగానే ముగవాలి. కానీ ఈ అంతరాయాల వల్ల, ఈ ఎలక్షన్ కమిషన్ ప్రాపర్ సన్నద్ధత లేని వల్ల ఇటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. తర్వాత ఇంకొకటి, 100కి 100 రూపాయలు మన వాళ్ళు చెప్పిన మాట యథార్థం. 5 సంవత్సరాల ప్రజల ఎదురుచూపులు, ప్రభుత్వ దమన్ నీతిని ప్రతిఘటించాలి అని చెప్పిన ప్రజలకు కృతజ్ఞతయానికి వచ్చిన పర్యవసానం ఇవాళ శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద పెద్దారెడ్డి గారు దాడి చేసే ప్రయత్నం చేశారు. మీకు పొంగనూరు నియోజకవర్గంలో ఏజెంట్లను కిడ్నాప్ చేశారు. తర్వాత ఈ పూట నాకు ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటి అంటే, మీనాగర ఇందాక ఇచ్చిన స్టేట్మెంట్లో రీపోలింగ్ ఎక్కడా లేదు అని చెప్పనుంటున్నారు. మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంలు ధ్వంసం చేశారు. మరి ఈవీఎంలు ధ్వంసం చేస్తే అక్కడ రీపోలింగ్ జరగకపోతే ఎట్లా? అంటే మరి ఏ విధంగా దాన్ని సమర్థించుకుంటారు? ఏజెంట్ని కిడ్నాప్ చేసి, ఏజెంట్ని కిడ్నాప్ చేసిన అంశం ఆల్రెడీ కంప్లైంట్ రిజిస్టర్ అయిన తర్వాత ఫిర్యాదులు రేపు పరిశీలిస్తారంటున్నారు. మరి రేపు పరిశీలించి రీపోలింగ్ లేదు అని ఆయన ఇందాక అనౌన్స్ చేశారు. ఇప్పుడు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పని చెప్పాలి కదా. ముందే రీపోలింగ్ అవసరం లేదని చెప్పని చెప్పడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు పొంగనూరు నియోజకవర్గంలో 7 ఏజెంట్లను కిడ్నాప్ చేశారు. చాలా మాచర్లో చూసాము ఇవాళ మహిళా ఏజెంట్ మీద జరిగిన దాడి. ఆమె నుదురు చిట్లిపోయింది ఇట్లా. అంటే మహిళల మీద కూడా అంత పాసిఫిక్ దాడి చేస్తారా? అంటే ఏ విధమైన సంస్కృతిని ప్రోత్సహిస్తూ ఉన్నారు? ఇదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలోనే గతంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అక్కడ మున్సిపల్ ఎలక్షన్స్లో నామినేషన్లు వేయనివ్వట్లేదు అని చెప్పని పరిశీలించడానికి వెళ్ళిన బుద్ధా వెంకన్న గారు, బోండా ఓమ గారి మీద జరిపించిన దాడి చూసాం మనం. అదే సందర్భంలో అక్కడ జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ఆయన నియోజకవర్గ పర్యటనకు వెళ్తే ఆయన మీద చేసిన దాడి, అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దహనం చేయించిన తీరు చూసాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలవంత పేకగ్రీవాలు జరిపించిన తీరు చూసాం. ఇటువంటి వైఖరి అక్కడ ప్రస్ఫుటంగా ఆ నియోజకవర్గంలో వ్యక్తమవుతూ ఉన్నప్పుడు, పదే పదే ప్రతిపక్ష పార్టీలు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు జరిపితే ఏమయ్యేదండి? ఆ పర్టికులర్ నియోజకవర్గంలో హ్యాబిచువల్ ఎఫెండర్ లాగా వాళ్ళు అదే విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు అటువంటి సెన్సిటివ్ పాకెట్స్లో మరింత సెక్యూరిటీ ఏర్పాటు చేసుంటే ఏమై ఉండేది? ఎందుకని ఆ విధమైన చర్యలు ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి కొరవండి. మళ్ళీ స్థానిక పోలీసుల మీద ఆధారపడి ఎలక్షన్ 2 రోజుల్లో ఉందనగా అక్కడ సీఎల్ని ఎస్ఎల్ని మార్చడం వల్ల ప్రయోజనమే ఉంది? అక్కడ ఒక విధానానికి వాళ్ళు అలవాటు పడ్డారు. డెమోక్రటిక్ స్పిరిట్తో కాకుండా దాడులు, దౌర్జన్యాలతోటి, కిడ్నాపులతోటి అభ్యర్థులను బెదిరించి అక్కడ ఏకగ్రీవాలు చేసుకోవడం అనేది వాళ్ళు స్థానిక సంస్థలు ఎన్నుకునే రుచూపించున్నారు. అటువంటప్పుడు అక్కడ ప్రజల నుంచి, ప్రజల్ని ఆత్మకూరు అనే గ్రామంలో గ్రామ బహిష్కరణ చేస్తే 100 కుటుంబాలు 5 సంవత్సరాల పాటు వేరే ప్రాంతాల్లో బతికారు. ఎందుకు? వాళ్ళు 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేశారనే ఏకైక కారణంతో. అదే నియోజకవర్గంలో బలహీన వర్గాలకు సంబంధించిన చంద్రయ్య, జాలయ్య లాంటి ఎంతమంది హత్యలకు కామిపబడ్డారండి? అంటే ఎన్నాళ్ళు ఈ విధమైన వైఖరి ప్రదర్శిస్తూ ఉంటారు ఈ నాయకులు? ఇటువంటి సందర్భంలో అటువంటి వైఖరి ప్రదర్శిస్తున్న నాయకుల విషయంలో, ఆ నియోజకవర్గాల విషయంలో అయినా సరే ఎలక్షన్ కమిషన్ మరింత సెన్సిటివ్గా రియాక్ట్ అయి ఉండాల్సింది. ఇప్పటికీ కూడా నా ఉద్దేశం